హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సందీప్. వై సూర్య మూవీ కంగువా కాట్కే. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఎస్, మీరు విన్నది నిజమే, కంగువా కాట్కే. మరి అట్లే ఉంది మూవీ, ఏం చేస్తుంది దాని గురించి. సో మూవీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీలో స్పాయిలర్స్ ఉంటాయి. అండ్ మూవీ ఎవరైనా చూస్తుంటే మాత్రం మీకు మూవీ నచ్చిందా నచ్చలేదా, నచ్చితే ఎందుకు నచ్చింది, నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు కామెంట్ చేయండి. నాకైతే మూవీ అయితే బిలో యావరేజ్, నచ్చలేదు. సో మూవీ మెయిన్గా నాకు అనిపించిన కొన్ని పాయింట్స్, ఎందుకు ఫ్లాప్ అయింది మూవీలో, అంటే దేనివల్ల మూవీ జనాలకు అంత రీచ్ అవ్వలేదు. సో దాని గురించి అయితే మాట్లాడుకున్నాం. అండ్ దాని తర్వాత మనం జ్యోతిక గారు ఒక విషయం మీద బాగా ఫైర్ అయ్యారనమాట, సో సూర్య వైఫ్ గారు. సో జ్యోతిక ఎందుకు ఫైర్ అయింది ఏంటనేది ఎండింగ్లో అయితే చెప్పేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ గురించి అయితే చెప్పేసుకుందాం. కంగువా చాలా ప్రెస్టేజియస్గా తీసుకొని డైరెక్టర్ శివ అండ్ సూర్య చాలా ప్రెస్టేజియస్గా ఒక పాన్ ఇండియన్ మూవీ తీయాలి, ఒక పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ హిట్ మన తమిళ్ నుంచి కూడా కొట్టాలి. ఎందుకంటే తమిళ్ నుంచి ఇంతవాటికి ఒక ప్రాపర్ పాన్ ఇండియా మూవీ అనేది పడలేదు. సో అందుకని ఒక పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేశారు. సో ప్లాన్ చేశారు, అంత బాగానే ఉంది. సో స్టోరీ రాసుకున్నారు, మొత్తం డిజైన్ అంతా బాగానే చేశారు, బట్ ఎగ్జిక్యూషన్కి వచ్చేసరికి మొత్తం ఫ్లాప్ అయిపోయింది. సో మొత్తం ఫ్లాప్ ఎందుకైంది? పాయింట్ నెంబర్ వన్, నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగువా మూవీలో ఉన్న గెటప్స్ ఏవైతే ఉన్నదో మరీ వియర్డ్ అనిపించింది. అంటే కాస్ట్యూమ్స్ కానీ గెటప్స్ కానీ కొంచెం ఓవర్ అయిపోయింది. అంటే ఎక్కడ చూసినా స్కల్స్, స్కెల్టన్స్, సో ఇవే ఎక్కువ కనిపిస్తాయి. అంటే ఒంటి మీద కూడా మొత్తం ఓవర్గా అయిపోయింది గెటప్ చూడడానికి మనకి. అంటే ఏదైనా చూస్తే మనం సపోజ్ ఒక లొకేషన్ని చూసినప్పుడు, ఒక గ్రీనరీని చూసినప్పుడు ఎంత పీస్ఫుల్గా అనిపిస్తుందో ఒక గెటప్ చూసినప్పుడు కూడా కొంచెం మనకు అది అనిపించాలి. బట్ ఎక్కడ కూడా గెటప్స్ అన్నీ కూడా చాలా వియర్డ్ అనిపించి, ఓవర్గా వాళ్ళ మీద అన్ని గెటప్స్ అవన్నీ వేసి కొంచెం మనం చూడడానికి అంత కంఫర్టబుల్గా అనిపించదు. అందువల్ల కొంచెం మనం డిస్ట్రాక్షన్ అయిపోతాం. సో మూవీలో ఆ గెటప్స్ అనేవి నాకు అంత ఎక్కువ అయింది, ఓవర్ అయింది. ఆ ఓవర్ గెటప్స్ కాకుండా ఉండుంటే అదొకటి బాగుంది అనిపించింది. అండ్ దాని తర్వాత ఎమోషనల్ సీన్స్, మనకు మెయిన్ ఒక సినిమా ఆడియన్స్కి కనెక్ట్ అవ్వాలంటే ఆ సినిమాలో ఉన్న ఎమోషన్ అనేది మనం ఫీల్ అవ్వాలి. సో ఆ ఎమోషన్ని మనం ఫీల్ అయ్యాము, ఫీల్ అయ్యేటట్టు డైరెక్టర్ మనకు చేశాడు అంటే డెఫినెట్గా ఆ సినిమా హిట్ అయిపోద్ది. బట్ ఇక్కడ మనకు మెయిన్ ఎమోషన్, ఈ సినిమాలో మనకి మెయిన్ ఎమోషన్స్ ఎక్కడ ఉంటాయి? సూర్యకి అండ్ ఆ పిల్లోడికి. సో వీళ్ళిద్దరికీ మధ్యలో ఆ ఎమోషనల్ బాండింగ్ అనేది వాళ్ళకి ఎంత ఉంటుందో చూసే ఆడియన్స్ ఆ ఎమోషనల్ బాండింగ్ని మనం అంత ఫీల్ అవ్వాలి. బట్ సినిమా ఎండింగ్ వరకు కూడా ఎక్కడ కూడా అవి ఎందుకో మరి యాక్టింగ్ పరంగానా లేకపోతే వాయిస్ వల్లనా దేని వల్లనో తెలియదు, కానీ మనకు ఆ ఎమోషన్స్ రాదు. సూర్య అంత ఏడుస్తున్నప్పటికీ, పిల్లోడు పిల్లోడిని కొడుకుని దగ్గరికి తీసుకున్నప్పటికీ మనోడు మళ్ళీ మన కత్తితో సూర్యుని పొడిచేస్తాడు. సో సూర్యుని కత్తితో పొడిచిన ఆ సీన్ చూసినప్పుడు కూడా మనకి వాణి మీద కోపం రాదు, సూర్య మీద జాలి రాదు. సో మనకి అక్కడ ఏమీ అనిపించదు. అండ్ ఆ తర్వాత మళ్ళీ సూర్య మన దగ్గర తీసుకొని ఎప్పటికైనా నీ చేతిలోనే సస్తా, నువ్వే నన్ను చంపాలి, అండ్ చివరిలో వాడిని కాపాడడానికి చాలా ప్రయత్నిస్తుంటాడు. సో సూర్య కోసం ఆ బాబు తనకు తానే చనిపోవడం, అండ్ తర్వాత సూర్య బాబు కోసం ఏడవడం, కుమార అది ఇదని ఎంత ఈ ఎమోషనల్ సీన్స్ అన్నీ కూడా మనకి ఎక్కడ కూడా ఏదో చూస్తున్నాం సినిమా అంతే చూస్తున్నాము, ఏదో సీన్ జరుగుతుంది మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఇదే ఫీల్ ఉంది, కానీ ఎక్కడ ఆ ఎమోషన్ మనం డైరెక్టర్ ఏంటంటే మనకు ఆ ఎమోషన్ మనం ఫీల్ అయ్యే స్టేజ్కి తీసుకురాలేకపోయాడు. సో అక్కడ మెయిన్ అది చాలా బిగ్ మిస్టేక్, చాలా పెద్ద ఫ్లాప్ అక్కడ. సో ఎందుకంటే మిగతా ఏ సినిమాలైనా చూడండి, ఇప్పుడు పాన్ ఇండియా హిట్ అయిన సినిమాలు అన్నీ కూడా కేజీఎఫ్ కావచ్చు, మదర్ సెంటిమెంట్ అద్దరిపోద్ది, అండ్ మనకి రీసెంట్గా RRR మూవీ కావచ్చు, ఫ్రెండ్షిప్ బాండ్ కానీ, ఆ NTR పాప కోసం, రామ్ చరణ్ తండ్రి కోసం మనకి ఆ బాండింగ్ ఫీల్ అవుతాం. అది ఇదిరా ఇట్లరా ఇది బాండింగ్ అన్న ఫీల్ వస్తుంది, కానీ మనకి ఇక్కడ ఆ ఫీల్ రాదు. ఆ ఫీల్ రాకుండా డైరెక్ట్ తీయడం వల్ల మనం కొంచెం మళ్ళీ అక్కడ కూడా డిసప్పాయింట్ అయిపోయాం అనమాట. సో అది ఒక రీజన్. థర్డ్ పాయింట్ వచ్చేసి స్క్రీన్ ప్లే. సినిమా మొత్తాన్ని అవుట్పుట్ మొత్తం వచ్చాక మనకు ఆ స్క్రీన్ ప్లే ఏదైతే ఉంటుందో అది ఎంత పర్ఫెక్ట్గా ముందు సినిమాని ఎగ్జిక్యూట్ చేయడానికి ముందు డైరెక్టర్ అనేవాడు స్క్రీన్ ప్లే చాలా పర్ఫెక్ట్గా రాసుకోవాలి. ప్రతి సీన్, ప్రతి సీన్కి ఏ సీన్ ఎక్కడ ఇంటర్లింక్ అవ్వాలి, ఏ సీన్ ఎక్కడ ఉండాలి, ప్రతిదీ కూడా చాలా పర్ఫెక్ట్గా రాసుకోవాలి. మనకి ఏ మూవీ అయినా స్క్రీన్ ప్లే కన్ఫ్యూజింగ్గా ఉంటే చూసే ఆడియన్స్ కన్ఫ్యూజ్ అయిపోతుంది. సో ఇక్కడ స్టార్టింగ్ హాఫ్ అన్ అవర్ అయితే నిజంగా లిటరల్గా చెప్తున్నా పిచ్చిలేసిపోతుంది అనమాట. సో ఆ క్యారెక్టర్స్ ఏంది, ఆ బౌంటీ హంటర్స్, వాళ్ళిద్దరు హీరో హీరోయిన్, ఆ కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వదు, ఒక ఐ మీన్స్ వాళ్ళిద్దరు మాట్లాడుకునేది కూడా మంచిగా అనిపించదు. అండ్ ఈ మధ్యలో వీళ్ళు చేసే బౌంటీ హంటర్లు వీళ్ళు వేరే వాళ్ళని పట్టుకొని రావడం, పోలీసులకు అప్పగించడం, ఈ మధ్యలో ఈ పిల్లోడు ఏడికెళ్ళి వచ్చాడో తెలియదు, సడన్లా ఒక ల్యాబొరేటరీ వెళ్తాడు, అక్కడ నుంచి తప్పించుకుంటాడు, చూస్తే ఇక్కడ ఒక ఆ సముద్రం దగ్గరికి వచ్చేస్తాడు, అండ్ నెక్స్ట్ చూస్తే ఒక బోట్లోకి వచ్చేస్తాడు,
అండ్ తర్వాత మనోడి దగ్గరికి వచ్చేస్తాడు. మనోడు ఒక ఎమోషనల్ సెంటిమెంట్ వర్కౌట్ అయిపోతుంది, మనోడు తను కాపాడేయాలన్నమాట. సో అక్కడంతా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, అసలు ఆ పిల్లవాడు ఏంటి, ఆ పిల్లాడి శక్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి, అసలు ఆ పిల్లోడు కంట్రోల్ చేస్తుండగా గన్స్ లేదా గన్స్ని గన్స్ ఎక్విప్మెంట్స్ ఏమి ఉన్నాయి అవి ఆ పిల్లోని కంట్రోల్ చేస్తున్నాయి అర్థం కాదు. సో అక్కడ కన్ఫ్యూజ్ చేసిండే. అండ్ ఎండింగ్లో అసలు అంటే పార్ట్ టూ ఏదో పెట్టాలని పెట్టారా నాకైతే అర్థం కాదు. ఎందుకంటే ఇప్పుడు విలన్ చంపేస్తాడు, విలన్కి అక్రమంగా పుట్టిన కొడుకు కార్తీ అనమాట. సో కార్తీ ఆ సింహాసనం కోసం కంగువాని చంపాలనుకుంటాడు అనేది ఎండింగ్లో మెయిన్ థీమ్ అనమాట. అది ఆ పార్ట్ టూ ఏంటంటే కార్తీ కంగువాని ఎలాగైనా చంపాలి. సో అది అక్కడ మనకి ఆ పీరియడ్లో జరుగుతుంటుంది. నెక్స్ట్ ఈ పీరియడ్లో ఏం జరుగుతుంటుంది, మళ్ళీ కార్తీ ఉంటాడు ఈ పీరియడ్లో కూడా, ఆ పొరగానే అంత పట్టుకుంటూ అక్కడ కూడా కార్తీ అనమాట. సో ఇక్కడ మళ్ళీ ఈ పిల్లని చంపడానికి ట్రై చేస్తుంటే మళ్ళీ మన హీరో సూర్య కాపాడాలి సెకండ్ పార్ట్ అనుకుని. అఫ్కోర్స్ సెకండ్ పార్ట్ ఎట్లా చేస్తాడు ఏమో తెలియదు. సో ఆ స్క్రీన్ ప్లే అనేది మనకి బాహుబలి కావచ్చు, టెబులార్ కావచ్చు, పుష్ప కావచ్చు, కల్కి కావచ్చు, మనకి స్టోరీ అనేది చాలా నీట్గా అర్థమవుద్ది. మూవీ ఎండుకు సరే స్టార్టింగ్లో నువ్వు కన్ఫ్యూజ్ చేసినా ఎండింగ్కి వచ్చేటప్పటికి ఆ స్టోరీ అనేది పర్ఫెక్ట్గా నీట్గా అర్థం కావాలి. సో అట్లా అర్థమైతే ఓకే, మనకు ఒక స్టోరీ మంచిగా చెప్పారా, స్టోరీ బాగుందన్న ఫీల్ వస్తుంది. బట్ అక్కడ ఆ ఫీల్ రాదనమాట. అండ్ ఫోర్త్ వన్ బీజిఎం ఏదైతే ఉందో, కొన్ని కొన్ని సీన్ల దగ్గర నాకు అంత మంచిగా అనిపించలేదు. అది ఒకటి కాలేదు, ఇంకా దాంతో పాటు నాకు మెయిన్గా బీజిఎం కంటే కూడా మెయిన్గా కొన్ని కొన్ని సీన్స్ వస్తాయి, ఎమోషనల్ సీన్స్ వస్తాయి. ప్రతి సీన్ దగ్గర ప్రతి దానికి ఊరికి అరవడం, అంటే గట్టి గట్టిగా అరవడం, అంత గట్టిగా చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు నీ ఎమోషన్ని చూపించు, నువ్వు ఏదో అరిస్తే ఎమోషన్ కనపడుద్ది అంటే అది అరిస్తే ఎమోషన్ అనేది కనపడదు, అది ఫీల్ అవ్వాలి మనం. నువ్వు ఫీల్ అయ్యేలా నువ్వు చేయాలి. అలా కాకుండా ప్రతి సీన్కి అదిచ్చి గొంతు చించుకొని చెప్పడం అది చాలా వియర్డ్ అనిపించింది. అండ్ దానితో పాటు ఇంకా దరిద్రం ఏంటంటే, యాక్చువల్ మన సూర్యది ఒక వాయిస్కి బాగా అలవాటు పడ్డాం. అఫ్కోర్స్ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చే అతను లేడు కాబట్టి, సో వీళ్ళు ఏఐ ద్వారా ఏదో ట్రై చేశారు వాయిస్, బట్ ఆ వాయిస్ కూడా మనకు అంత రీచ్ అవ్వలేదు, అంత తీసుకోలేకపోయామన్నమాట ఆ వాయిస్ని కూడా. సో అది ఒక మైనస్. సో ఓవరాల్గా మూవీలో మనకి ఏంటంటే మనకి మెయిన్ కావాల్సిన పాయింట్స్ అన్నీ కూడా బీజిఎం కావచ్చు, వాయిస్ కావచ్చు, డైలాగ్స్ కావచ్చు, స్క్రీన్ ప్లే కావచ్చు, అండ్ ఆ గెటప్స్ కావచ్చు. సో తీసుకున్న స్టోరీని ప్రాపర్గా ఒక ఎమోషనల్ సీన్స్ పెట్టాను. ఒక అబ్బాయికి ఈ జన్మకి అంటే 2024 నుంచి 1970కి మధ్యలో ఒక ఇంటర్లింక్ పెట్టి, సో ఒక ఎమోషనల్ బాండింగ్ తీసుకెళ్దామని ట్రై చేస్తాం. బట్ కానీ దాని ఎగ్జిక్యూషన్ అనేది ఫ్లాప్ అయింది. సో అందువల్ల మూవీ జనాలకి రీచ్ అవ్వలేదు. ఇప్పుడు మెయిన్ మ్యాటర్ ఏంటంటే జ్యోతిక గారు ఎందుకు ఫైర్ అయ్యారంటే, మూవీ నచ్చలేదు అన్నందుకు జ్యోతిక గారు అయితే ఫైర్ అయ్యారన్నమాట. సో ఇంత పెద్ద మూవీ కంగువా లాంటి ఇంత పెద్ద మూవీ తీసి ఇంత బడ్జెట్తో మూవీ తీసినప్పుడు మీకు మూవీ ఎందుకు నచ్చదు? అఫ్కోర్స్ మూవీలో కొన్ని క్లాస్ ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ కొంచెం అడ్డేట్గా అనిపిస్తుంది, నాకు కూడా అనిపిస్తుంది. అండ్ ఆ తర్వాత ఒక్కొక్క సీన్ ఒక్కొక్క క్లైమాక్స్లా ఉంది, ఒక్కొక్క సీన్ ఒక్కొక్క రేంజ్లో తీశారు. మీరు మూవీ ఎందుకు ఇట్లా కావాలనే మా మూవీని నెగిటివ్ ప్రచారం చేస్తారు. సో అని చెప్పి అయితే ఆమె ఫైర్ అవుతుంది అన్నమాట. సో ఎవరు మూవీని నెగిటివ్ చేయరు, మూవీ బాగుంటే బాగుంది అంటారు, బాగాలేకపోతే బాగాలేదు అంటారు. సో మీరు మూవీ బాగున్నప్పుడేమో తీసుకుని, బాగాలేనప్పుడు తీసుకోలేదు, తీసుకోలేము, మీకు చూడడం రాదు అంటే మాత్రం కరెక్ట్ కాదు అది. సో ఎవరి ఒపీనియన్ వాళ్ళది, నిజంగా మూవీ బాగుంటే 100 మంది 100 రకాలుగా మాట్లాడి బాగాలేదని చెప్పినా కూడా మూవీ రీచ్ అవుద్ది. ఎందుకంటే మూవీ ఎప్పుడైనా రీచ్ అయ్యేది రివ్యూల వల్ల కాదు, పబ్లిక్ టాక్ వల్ల, మౌత్ టాక్. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను మూవీ చూసి వచ్చాను అనుకో, సో నాకు మూవీ నచ్చితే నేను పర్సనల్గా ఫోన్ చేసే 10 మందికి చెప్తాను మూవీ బాగుందిరా వెళ్ళండి అని. సో వాళ్ళు ఇంకొక 10 మందికి చెప్తారు, అట్లా స్ప్రెడ్ అయితే తప్పితే నేను ఒక రివ్యూ పెట్టగానే ఆ రివ్యూ చూసి అందరూ మూవీకి వెళ్ళరు. నేను బాగాలేదనగానే అందరు ఇంట్లో కూర్చోరు, బాగుందనగానే అందరు థియేటర్కి వెళ్ళరు. సో ఎన్ని రివ్యూలు చూసినా మళ్ళీ వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తారు, ఫ్రెండ్స్ని కనుక్కుంటారు, మూవీ ఎవరైతే చూసారో వాళ్ళని కనుక్కుంటారు, కనుక్కునే ఆ తర్వాత వెళ్తారు. కానీ ఈ రివ్యూలు బట్టి మూవీకి వెళ్తారు అనేది 100% రాంగ్ అది. అది జస్ట్ వాళ్ళ ఒపీనియన్ చెప్పడమే, కానీ దానివల్లే మూవీ లేస్తుంది పడిపోద్ది అనేది తప్పది. మూవీ ఎంతసేపు ఉన్నా పబ్లిక్ టాక్, మౌత్ టాక్ ఏదైతుందో దానివల్ల వెళ్ళిపోద్ది, బాగున్నా బాగాలేకున్నా దానివల్లే ఆడుద్ది. రివ్యూస్ చెప్పే వాళ్ళ వల్ల కదా, ఇది జస్ట్ వాళ్ళ ఒపీనియన్ ఏం చెప్తారని వింటారు అంతే. అండ్ వాడు ఒక సినిమా చూడాలంటే 10 మందిని కనుక్కొని పోతాడు, ఒక్క రివ్యూ చూసి ఎక్కడికి పోరు. సో అది మాత్రం కరెక్ట్ కాదు మీరు అనడం. ఎందుకంటే ఇదే ఇప్పుడు చెప్పాను కదా, మంచిగా ఉంటే ఒకలాగా, మంచిగా లేకపోతే ఒకలాగా, తీసుకుంటే ఒకలాగా, ఒకలాగా అనేది కరెక్ట్ కాదు అది. సో మీ దాకా వచ్చేవారికి ఒకలాగా, పక్కడికి ఒకలాగా ఉండదు కదా, ఎవరికైనా అలానే ఉంటుంది. బాగుంటే చూస్తారు, బాగాలేకపోతే చూడరు, అంతే. దట్స్ ఇట్ గైస్. ఇది కంగువా మూవీ గురించి నాకున్న ఒపీనియన్. సో మీకు కంగువా మూవీ చూసుంటే మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అంటే టేక్ కేర్ బై, నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం.